मधुसूदन रेड्डी सो नमस्ते सर वीलू वी ढिल्ली पर्यटन गुरी माटड़ना स्पीकर सर निजंगा मन हास्पिटल पोता अपोलो अंट अपाइंटमेंट रोजे रो रोज सीएम गारे मुझे प्रधान गार अपाइंटमेंट ना देन कोसम होना देन कोसम राष्ट्रम आ महानुभा अल्लते पोलवार मुंचे इन आयन कोसम यदि राष्ट्रम कोसम पैना असैम्ली वे राष्ट्र कोसम मन परस्थि बाले प्रधान गारे पाकिस्तान प्रधान कल इंडिया प्रधान कल इंडिया प्रधान कल अद कलकूदे एंत अन्यायमी चंद्रबाबुना गारेना राजकीय चेयरने को आयन की ये विषय डबू राकूद आंध्र की डबू राकूद काबट्टी इध मंच पद्धति का रोजुच पैके पेपर लेकिन मेम चला बाधपड़ा मोलू मेरे सारी कसुरकने अट्ठा पद सारा चला मारपोर निजा एंत महारे निजा एक् मारपने वेमन सर वो मारप स्पीकर गो मारपच्चि मोल कसुर को दूर दूर बोन निजी मे नीचे पेपर पेटाला अंत वालू निजा वाल चंद्रबाबुना एट्नाडे एद इश्यू अच्छे स्टेट इश्यू चेयर स्पीकर गारे दीनमीद हेडिंग काबट्टी राष्ट्र प्रजल मेल कोसम पोनार जगन मोहन रेड्डी गारु प्रजल कोसम मनिषि प्रजल मनिषि इलाग रात्रुल्लो चेतुलु कालु पट्टुकोनि सैकिल बेल्ल ऊललु पेट्टुकोनेदि लेदु जगन मोहन रेड्डी कष्टपड्डाडु ई राष्ट्रान्नि मुंदुकु तीसुकोनि पोता उन्नारु काबट्टी ढिल्ली कादु ओकसारि कादु 10 साल पोतां एंदुकनि मन प्रयोजन कोसम पोतनो वस्तुन्नार काबट्टी इदि तप्पु एप्पुडु गानी वाळ्ळकि अयिपोयिंदि इप्पुडु बोंटर मैक् एत्तुकुंटाराड మావులుగా మైక్ ఇంకా పగిలేదాక ఇంకా వాళ్ళ టీవీలు ఉన్నాయి సాయంకాలం ఇదే డిస్కషన్ దానికి ఒక డిస్కషన్ పెడతారు మళ్ళీ ఢిల్లీ గురించి డిస్కషన్ ఎన్ని ప్రజలు చూస్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలే గుణపాఠం చెప్తారు కాబట్టి ఈ రోజు ఢిల్లీ పోవటం ప్రజల కోసం పోయినారు వాళ్ళు అడిగిన దానికి కూడా ఈ రోజు ఇది మంచి పద్ధతి కాదని నేను కూడా తెలియజేస్తాం శేఖర్ సార్ థాంక్యూ 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 వెరీ మచ్ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి వారి ఏంటి ఇంత మీరు మౌనం సహనంగా ఉన్నారంటే వాళ్ళది బాధ్యత రాహిత్యం నాది బాధ్యత ఈ సభను నడిపించాల్సినటువంటి బాధ్యత ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఈ సభా నాయకుడు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి చరిత్రలో కలంకితుడిగా ఉండదలుచుకోలేదు మౌనం అంటే అది సహనం తో పాటు మౌనానికి ఒక భాష కూడా ఉంది అది వాళ్ళు అర్థం చేసుకోవాలి ప్రజలకు తెలియనివ్వండి నేను ది డే బిగిన్ శాసనసభలో చెప్పాను ఈ శాసనసభాపతిగా ఈ బాధ్యతలు స్వీకరించినాడు గుర్తుంచుకోండి శాసనసభ అంటే ఇట్ ఇస్ స్టాండింగ్ మిర్రర్ లైక్ దాని ముందు నిలబడితే మన చిత్రమే మన ప్రతిబింబమే కనిపిస్తాది కాబట్టి ఇక్కడ మీరు మాట్లాడుతున్నటువంటిది మనం చేస్తున్న ప్రతి చేష్ట కూడా ప్రజలకు కనిపిస్తుంటది ప్రజలకు వినిపిస్తుంటది కాబట్టి మన మీద చాలా బాధ్యత ఉంది సరే ఈవేళ వాళ్ళొక్క ఆలోచనతో చేస్తే చేయొచ్చు కానీ మనకి బాధ్యత ఉంది కాబట్టి దయచేసి సభ్యులు సంయమనంతో సభను నడిపించగలిగితే ప్రజలు గమనిస్తున్నారు సరే అంతటి మించిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు శాసనసభకు శాసనసభాపతికి మీరు ఇచ్చినటువంటి అధికారాలే రాజ్యాంగం కల్పించినటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి పవర్స్ ఉన్నాయి అది ఎక్సర్సైజ్ చేయడం సమస్య కాదు ఆ అది ఎక్సర్సైజ్ చేసే పరిస్థితి రాకుండా ఉండడం అన్నటువంటిది మనకి చాలా అవసరం అది అది నేను ఫీల్ అవుతున్నాను నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఈ సభా నాయకుడు మిగిలిన గౌరవ సభంత నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతల పట్ల ఎప్పుడూ నేను బాధ్యతగా కృతజ్ఞతతో వ్యవహరిస్తానని తెలియజేస్తూ మిగిలినటువంటి సభా వ్యవహారాల కార్యక్రమాలను మనం నిర్వర్తిద్దాం అధ్యక్ష నేను చెప్తా అధ్యక్ష సీఎం గారి పర్యటన సీఎం గారి ఢిల్లీ పర్యటన గురించి నేను చెప్తాను అధ్యక్ష
వాళ్ళకి వినే ఓపిక ఉందో లేదో, ప్రతిరోజు రావడము, ఎప్పుడెప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేస్తారా, ఎప్పుడెప్పుడు పోవడమా అని చెప్పి వాళ్ళ ఒక రకమైన ఆశ, ఆశాభావులు, ఆశాజీవులు అధ్యక్ష. ఎప్పుడు సస్పెండ్ చేస్తే అప్పుడు పోవచ్చు అని చెప్పేసి అధ్యక్ష, సీఎం గారు ఢిల్లీకి పోయినది ఒకవేళ చర్చలో భాగం కావాలంటే 30 సార్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పోయినారు. మళ్ళీ 30 చర్చలు ఫస్ట్ అది పెడదాం అధ్యక్ష, ఫస్ట్ 30 అది పెడదాం అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష, సీఎం గారు ఢిల్లీలో, సీఎం గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎక్కువ శాతం అధ్యక్ష, ఎక్కువ శాతము రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ గురించి ఏవైతే అంశాలు ఉన్నాయో, ఏదైతే గత ప్రభుత్వం అన్ని పెండింగ్ పెట్టినారో, సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్థులుగా ఉండి కూడా పెండింగ్ పెట్టినారో దాని మీద చర్చ అధ్యక్ష. అసలు పోలవరం ప్రాజెక్టు అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టు అర్ధ భాగంలో నట్టేట్లో వదిలిపెట్టిపోయి ఆ పాపం వాళ్ళది అధ్యక్ష. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు మరి ఒక్కసారి నేషనల్ ప్రాజెక్ట్ అయ్యుండి కూడా ఎస్టిమేట్స్ ఎన్హాన్స్ చేసేదానికి మన ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ పోయి అడగడం జరిగింది అధ్యక్ష. చర్చిద్దాం అధ్యక్ష, దాని గురించి కూలంకుషంగా చర్చిద్దాం అధ్యక్ష. అసలు పోలవరం ప్రాజెక్టులో ఎందుకు గ్యాపులు పెట్టినారు, ఎందుకు స్కౌరింగ్ జరిగింది, ఎందుకు రంధ్రాలు పడినాయి, చర్చిద్దాం అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష, 2014 నుంచి 2019లో దాదాపు 17,000 కోట్లు అధ్యక్ష, 17,000 కోట్లు ఏదైతే అప్పు చేయాల్సిన ఎఫ్ఆర్బిఎం ప్రకారం అప్పు చేయాల్సిన పరిమితి ఉందో, పరిమితి దాటి 17,000 కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో ఎక్కువ అప్పు చేస్తే అది మాకు సంబంధం లేదు, అది 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన సిఫార్సుకు సంబంధించిండేది. అదేవిధంగా 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన సిఫార్సులే కాకుండా గత ప్రభుత్వానికి సంబంధించినది మాకు సంబంధం లేదు, కాబట్టి ఆ 17,000 కోట్లు మరి మాకు 15వ ఆర్థిక సంఘం పీరియడ్లో ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. చర్చిద్దాం అధ్యక్ష, డీటెయిల్స్తో చెప్పమంటారా అని ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష వాళ్ళు. ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారు పోతే ముఖ్యమంత్రి గారు ఏమడుగుతారు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు అడిగేది రాష్ట్రానికి సంబంధించిన విషయాలు, రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు. వాళ్ళు 30 సార్లు కదా అధ్యక్ష, 30 సార్లు చర్చిద్దాం అధ్యక్ష, ఊరికి పోవడము, పోయిన తర్వాత ఆడ ఏం సాగింది లేదు, జరిగిందేది లేదు, పెట్టిండేది లేదు అధ్యక్ష, జరిగిందేది లేదు, సాగిందేది లేదు. ఇప్పుడు చెప్తాం అధ్యక్ష, ఇప్పుడు రాబోయే చర్చలు కూడా చెప్తాం అధ్యక్ష, ఏమేమి జరిగింది అనేసి. ఎక్కడైనా కానీ ముఖ్యమంత్రి గారు పోతారంటే, అంటే వివిధ ముఖ్యమంత్రులు పోతుంటారు అధ్యక్ష, ప్రతి ఒక్కరు వచ్చిన తర్వాత చర్చకు వస్తుందా అధ్యక్ష, అది ఏమన్నా అర్థం ఉందా అధ్యక్ష వాళ్ళు మాట్లాడదానికో. అడ్జర్న్మెంట్ మోషన్, అసలు అడ్జర్న్మెంట్ మోషన్ అంటే ఏమి అధ్యక్ష, అసలు అడ్జర్న్మెంట్ మోషన్ ఏమి, ఎక్కడైనా జరగరాని జరిగింది, ఒక పెద్ద ఏదైనా జరిగితే దాని మీద అడ్జర్న్మెంట్ మోషన్ అంటే సీఎం గారు ఢిల్లీకి పోతే దాని మీద అడ్జర్న్మెంట్ మోషన్. ఎవరన్నా మళ్ళీ అంత అనుభవం అధ్యక్ష ఉండేది, ఎవరన్నా అసలు అడ్జర్న్మెంట్ మోషన్ సీఎం గారు ఢిల్లీ ట్రిప్ మీద పెడతారు అధ్యక్ష, ఎవరన్నా ఆశ్చర్యం అధ్యక్ష, అసలు మళ్ళీ అంత అనుభవజ్ఞలు ఉన్నారా ఎవరైనా కానీ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి రాజధాని పర్యటన మీద అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చేంత ఎంత జ్ఞానవంతులు అధ్యక్ష, నిజంగా నాకు ఆశ్చర్యం, ఎంత జ్ఞానవంతులు అది, అసలు అడ్జర్న్మెంట్ మోషన్ పెట్టేదానికన్నా కొద్దిగా ఏమన్నా అది ఏం అంశం పెడుతున్నావారన్నా ఎక్కడ అధ్యక్ష వాళ్ళు, నిజంగా ఆశ్చర్యం కొద్ది అధ్యక్ష. చర్చించాలంటే ఎంతైనా చర్చించవచ్చు అధ్యక్ష. వాళ్ళు 2014 నుంచి 2019 వరకు ఎన్ని రకాలుగా ఫెయిల్ అయినారు, ఎన్ని పెండింగ్ పెట్టినారు, అసలు పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎన్ని పెండింగ్ పెట్టినారు, రాత్రి హైదరాబాద్ నుంచి ఎట్లా పరిగెత్తుకుంటూ వచ్చినారు, అన్ని చర్చించవచ్చు అధ్యక్ష. ఇవన్నీ ఉన్నందుకే ఈ రోజు అధ్యక్ష వాళ్ళ పరిస్థితి చూడండి అధ్యక్ష. ఎవరన్నా కానీ సీఎం గారి ఢిల్లీ పర్యటన దానిపై అర్జెంట్మెంట్ మోషన్ అంట, ఏమన్నా అసలు అధ్యక్ష దయచేసి బాగున్నాను, ప్లీజ్ ఆస్క్ దెమ్ టు రెజ్యూమ్ దర్ సీట్స్ అధ్యక్ష. ప్రతిరోజు ఇదొక రోజు మనం అంటే స్కూల్కు బడికి పోయినప్పుడు పొద్దున ప్రేయర్ మాదిరి వీళ్ళదేంది అధ్యక్ష, రోజు ఏ సభ జరగకుండా దయచేసి అధ్యక్ష వాళ్ళను వాళ్ళ సమయం ఏదైతే ఉందో వాళ్ళ సమయం, నిన్న కూడా వాళ్ళ సమయం కంటే ఎక్కువ తీసుకున్నారు, ఇంకా ఎక్కువ సమయం కూడా తీసుకోండి అని కూడా మేము కూడా మిమ్మల్ని యాక్చువల్గా వేడుకున్నాము అధ్యక్ష. వాళ్ళకి ఇంకా కూడా ఇవ్వండి, మా సమయం కట్ చేసి కానీ ఇవ్వండి అని తీసుకుంటారు అధ్యక్ష, ఎందుకంటే మాట్లాడడానికి ఏం లేదు అధ్యక్ష. వాళ్ళ జ్ఞానము వాళ్ళ తెలివంతా ఆడుకుందంటే ఇదో ఢిల్లీ పర్యటన మీద అడ్జర్న్మెంట్ మోషన్ అంట. అసలు అడ్జర్న్మెంట్ మోషన్కి అర్థం తెలిసిన అధ్యక్ష వాళ్ళకు, ఎప్పుడు అడ్జర్న్మెంట్ మోషన్ ఎప్పుడు మూవ్ చేస్తారు అధ్యక్ష, ఏమన్నా అర్థం అంటే రేపు పొద్దున అధ్యక్ష ఈ విధంగా అధ్యక్ష వాళ్ళది ఎట్లుందంటే రేపు పొద్దున మీరు టిఫిన్ ఏం తిన్నారు అది చెప్పండి, లేకుండా కానీ అర్జెంట్ మోషన్ అని ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష వాళ్ళు. అసలు దయచేసి వాళ్ళని పోయి ఆస్క్ రెడ్యూస్ దీసుకోవడం.
అధ్యక్ష గౌరవ సభ్యులు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష ఆదివారం సభ ఎందుకు అధ్యక్ష పెట్టిండేది గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు బీఏసీలో నాకు సోమవారం సెలవు ఇచ్చి ఆదివారం కావాలంటే సభ పెట్టండి అని అన్నదానికి అచ్చెన్నాయుడు గారు అడిగిన దానికి గౌరవిస్తూ బీఎస్సీ సీఎం గారు గౌరవిస్తూ అచ్చెన్నాయుడు గారు అడుగుతున్నారు కదా కాబట్టి ఆ ప్రకారమే చేయండి అని చెప్పినందుకు ఆదివారం కూడా సభ ఎంత అన్యాయం అధ్యక్ష మీరు లేరు అధ్యక్ష బీఎస్సీలో ఆదివారం సభ పెట్టమని అడిగినది ఎవరు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు ఇంకోరు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు అడిగినారు చూడండి అధ్యక్ష వాళ్ళల్లో గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారేమో అవునంటాడు వెనకాల వెలగపూడి రామకృష్ణ గారేమో లేదు అంటాడు వాళ్ళల్లో ఆ విధంగా ఉంది అధ్యక్ష చెప్పాలి సార్ కూర్చోమని కూర్చోండి సార్ ప్లీజ్ సార్ వింటామలే కానీ మీ మాట వినే ఆదివారం పెట్ట వెళ్ళి కూర్చోండి 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 సార్ కూర్చోండి కూర్చోండి సార్ వన్ ఆఫ్ ద సీనియర్ మెంబర్స్ ఇక్కడ అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష మంత్రిగా పనిచేశారు వన్ ఆఫ్ ద సీనియర్ మెంబర్స్ 4 times 5 times ఎమ్మెల్యే అనుకుంటాను అయితే వాయిదా తీర్మానం ఎవరైనా కానీ సీఎం గారి ఢిల్లీ పర్యటన మీద అడుగుతారు అధ్యక్ష ఎక్కడైనా కానీ అసలు దేశ చరిత్ర చూడండి అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్ర కాదు నాకు తెలిసి దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పర్యటన మీద వాయిదా తీర్మానం అంటూ పెట్టినారంటే ఈ జ్ఞానవంతులు ఈ గుణవంతులు తప్ప నాకు తెలిసి ఎవ్వరు పెట్టినారు అధ్యక్ష ఈ మేధావులు తప్ప ఎవ్వరు పెట్టినారు ఎవరన్నా పెడతారు అధ్యక్ష వాయిదా దానికి ఇంత టైం వేస్ట్ అధ్యక్ష దానికి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఏదైనా కానీ వాళ్ళకి సంబంధించిన సమయం కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో లక్షణంగా హ్యాపీగా వాడుకుంటున్నారు ఓవర్ అండ్ అబౌవ్ దట్ అధ్యక్ష ఇట్లా డిస్టర్బెన్స్ చేయడం ప్రతిరోజు అధ్యక్ష డిస్టర్బెన్స్ ప్రతిరోజా ఏం చేశారో చెప్పాల్సినటువంటి అవసరం లేదా సార్ సార్ మీరే ఆలోచించండి ప్రత్యేక రైల్వే జోన్ సార్ సార్ ప్రత్యేక ప్యాకేజ్ సార్ ప్రత్యేక స్టేట్మెంట్ ఇస్తే సార్ సండే కూడా అసెంబ్లీ నెంబర్ 1789 సార్ రాష్ట్రంలో చుక్కల శ్రీ అశోక్ బెందాల డాక్టర్ నిమ్మల రామానాయుడు అనగాన సత్యప్రసాద్ డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మినిస్టర్ ఫర్ రెవెన్యూ సార్